హలో గాయస్, నమస్తే. నేను మీ ఫేస్బుక్ స్టార్ ఎట్లు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మార్షస్ ఆయన కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సంతోషం నాకేదంటే అన్న 5 మిలియన్స్ వచ్చాయి. 5 మిలియన్స్కి ట్యాటో వేపిస్తాను నేను. అన్న ఆర్షస్ ఆయన ట్యాటో వేపిస్తాను 5 మిలియన్స్ వచ్చాయని. నాకు ఒకటే టార్గెట్ అబ్బా, ఆర్షస్ ఆయన ఒక రేంజ్లో ఉండాలని నా కోరిక. ఎందుకంటే అన్న ఇండియాకి టిక్ టాక్ పోయిందన్న, ఇండియాలో టిక్ టాక్ అయితే పోయింది. ఆ టిక్ టాక్ నీ చేతిలో ఉందన్న. ఎందుకంటే ఇండియాకు టిక్ టాక్ తీపిచ్చినోడు ఒకటి తెలుసన్నా, వాని పేరైతే నేను చెప్తానా. ఆ ఫ్యూచర్ ఆ స్థలంలో నువ్వు వచ్చి టిక్ టాక్ ఇండియాకి తప్పియాలని నా కోరిక అన్న ఒకటే. నువ్వు ఒక పెద్ద ఏదంటే ఒక పెద్ద ముఖ్యమంత్రి కాదులే, నాకు ఏదంటే ప్రధానమంత్రి కావాలని నా కోరిక. ఎందుకంటే ఒకప్పుడు నేను టిక్ టాక్లో ఫేమస్ అన్న, అర్షస్ ఆయన నీకన్నా. ఒకప్పుడు నేను టిక్ టాక్లో ఫేమస్, టిక్ టాక్ నాకు లైఫ్ ఇచ్చిందన్న. కానీ ఈరోజు టిక్ టాక్ లేదన్నా. అది పోగొట్టే కారణం ఒక వ్యక్తి ఉన్నాడన్న. ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి ప్లేస్లో నువ్వు వస్తే అదొకటే కోరిక నన్ను. ఆ ప్లేస్లోకి వస్తావు, ఏదో ఒకరోజు వస్తావు, నీకైతే సపోర్ట్ చేస్తాము. రాజకీయంలో కానీ ఏ రకంలో కానీ సపోర్టింగ్ అయితే చేస్తాము. ప్లీజ్ మాస్టర్స్ ఆయనకి అయితే సపోర్టింగ్ చేయండి. ఏ దాంట్లోకి వచ్చినా సపోర్టింగ్ అయితే చేస్తాము. కానీ టిక్ టాక్ నీతో అవుతుంది అన్న 100%. టిక్ టాక్ అయితే ఆశస్ ఆయన ధ్యానికి అయితే ట్రై చేస్తాడు 100%. ఎందుకంటే ఒక మంచి యాప్ అన్న, ప్లాట్ఫారం యాప్ అన్న. ఇప్పట్లో ఏది లేదన్న టిక్ టాక్ అన్న. ప్లీజ్ అన్న, దయచేసి నా కోసం, నీకు పెద్ద అభిమాని, టిక్ టాక్ తీసుకురావన్న, ట్రై చేయన్న. ఆ టిక్ టాక్ కోసం ట్రై చేయన్న, కలవన్న. బెడ్ డ్యాన్స్ కంపెనీని కలవి మన ఇండియాకి టిక్ టాక్ తీసుకురాన్న ప్లీజ్ అన్న. ఆర్షస్ ఆయన ఎక్కడన్నా ఇది ఒక్క కోరిక చేయన. నీకు బిగ్ ఫ్యాన్ అన్న, పెద్ద ఫ్యాన్. ఎంత అభిమానం అంటే టిక్ టాక్కే ఫ్యాన్. ఎందుకంటే ఇప్పుడున్న మా పరిస్థితి బాగాలేదు. ఆ టిక్ టాక్ వస్తే మేమన్నా ఒక రేంజ్లో ఉంటామన్న నా కోరిక అన్న ఒకటి. కానీ ఎందుకంటే చాలామంది టిక్ టాక్లో ఫ్యాన్స్ అన్న నాకు కూడా. ప్లీజ్ మార్షస్ ఆయన ప్రధానమంత్రి కావాలని నా కోరిక, టిక్ టాక్ రావాలని ఇండియాకి కోరిక. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నచ్చినట్లయితే నాకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి.